హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఆర్పీకి కంగ్రాట్స్ ఫర్ అండ్ మీకు కూడా కంగ్రాట్స్ అండి. అంటే ఇప్పుడు అతనికి సెకండ్ నుంచి మీకు ఇవ్వట్లేదు, కరోనా అతను ముట్టుకుంటే రాదు, మిమ్మల్ని ముట్టుకుంటే వస్తుందని అనుకోవద్దు. మీరు అతను ఆల్రెడీ కొన్ని నెలలుగా ముట్టుకుంటూనే ఉన్నాను, కాబట్టి కొత్తగా కరోనా వచ్చే అవకాశం లేదు. వెల్ ఆర్పి నేను రెగ్యులర్గా కలుస్తూ ఉండటం, తను మాట్లాడుతూ ఉండటం, తను వచ్చినప్పుడు ఒక కథ చెప్పాడు. మామూలుగా చాలా కథలు చెప్తూ ఉంటాడు, ఆ కథలు కాదు నిజమైన కథలు. నేను ఫస్ట్ ఒక కథ చెప్పాడు, అది ఇట్ ఈస్ సో కాంట్రాస్ట్ టు ఆర్పి. అది హ్యాంగింగ్ ఇది. నేను ఐ వాస్ టేకెన్ బ్యాక్ ఫస్ట్ ఆ కథ వెళ్ళి, తర్వాత మొన్న ఒక 1 మంత్ బ్యాక్ వచ్చి ఇంకో స్టోరీ చెప్పాడు. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చాలా షాక్ అయి విన్నానండి. అంటే ఆర్పి ఇలాంటి కథ చెప్పటం, అసలు ఇలాంటి కథ చెప్పటం, ఇలాంటి కథ వినటం. సాధారణంగా మనం ఏదైనా కథ వింటున్నప్పుడు మనం గెస్ట్ చేస్తూ ఉంటాం అండి. అంటే ఎస్పెషల్లీ మేము ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం చాలా కథలు వింటాం, సినిమాలు చేయటం వల్ల గెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం అంటే ఇంపాసిబుల్ టు గెస్ అండ్ దీంట్లో ఒక ట్విస్ట్ అని చెప్పలేనండి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. కథ చెప్పిన తర్వాత ఎలా ఉందో అన్నాడు. మామూలుగా ఎన్నో చెప్పిన కథల్లో ఇదో కథ అనుకున్నా, చాలా బాగుంది ఆర్పి అన్న. సో దాంట్లో ఇదైతే నువ్వైతే బాగుంటావు అన్నాడు. మామూలుగా అయితే అంటే యాక్టర్స్ కదా మేము, అంటే బాగుంది యాక్చువల్లీ అనాలి. అనకపోతే అంత ఈజీగా ఒప్పేసుకుంటే బాగుండదు కదండి. కానీ ఫస్ట్ టైము కథ వినంగానే ఎప్పటి నుంచి షూటింగ్ అని అడిగానండి, కరోనా టైంలోనే చేసేస్తా అన్నాడు. సో ఐ వాజ్ రియలీ టేకెన్ బ్యాక్ విత్ స్టోరీస్ నెరేటివ్ అండ్ అబవ్ ఆల్ మీరు సర్ప్రైజ్ అవుతారండి. అంటే ఆర్పిలో హ్యూమర్ ఉందని అందరికీ తెలుసు, ఆర్పిలో ఇంత డెప్త్, అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ రాశాడు, ఇట్స్ అమేజింగ్ అండి. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇంకా నేను ఆర్పి గురించి సొంత డబ్బా చెప్పినట్టు ఉంటుంది. నేను చాలా తక్కువ సర్ప్రైజ్ అయ్యానండి, మీరు ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్పికి ఇంత మంచి ప్రొడ్యూసర్ దొరకటం, అప్పుడే ఇంత మంచి ప్రొడ్యూసర్ అని నాకు ఎలా తెలుసు అని అడుగుతారేమో. సాధారణంగా యాక్టర్స్ ఎవరన్నా డబ్బులు తీసుకున్న వాళ్ళు మంచి ప్రొడ్యూసర్ అంటారు, కాదండి. మీరు ఇవాళ ఈ వీళ్ళు చేసిన ఈ హడావిడి చూస్తే ఏదండి, సినిమా తాలూకు వాళ్ళకు ఉన్న లవ్, సినిమా వర్కింగ్ స్పేస్ని వాళ్ళు తీసుకున్న కేర్ తోటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఎంత కేర్ తీసుకున్నప్పుడు సినిమా మీద ఎంత కేర్ తీసుకుంటారో చెప్పక్కర్లేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్టిస్ట్ ఫిల్మ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. టేక్ కేర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.